వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం నరేంద్ర మోడీ దేశ ప్రధాని, బీజేపీ కీలక నేత, వీరిద్దరి మధ్య మంచి దోస్తీ ఉందా? వైసీపీ ఎన్డీఏలో లేకపోయినా ప్రస్తుతం రెండు పార్టీల మధ్య మంచి అనుబంధం ఉందా? ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మోడీకి అన్ని విషయాలు మద్దతు ఇస్తారా? ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకూడదు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ వేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి చూద్దాం. బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీజీ, ఐ హావ్ సీన్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఆస్పెక్ట్స్ కన్సర్నింగ్ మైనారిటీస్, బై అండ్ లార్జ్ యాజ్ ఎ పర్సన్ దట్ మ్యాన్ ఇస్ బెటర్. దట్ మ్యాన్ బీయింగ్ మోడీజీ ఇస్ బెటర్ యాజ్ ఎ పర్సన్ వన్ కంపేర్ టు రాహుల్ గాంధీ, బికాస్ ఐ హావ్ సీన్ ద వర్స్ట్ ఆఫ్ రాహుల్ గాంధీ. In fact, my own state, my own case, where my father, who actually worked with them, and after his death, how the Congress Party harassed that very family. So I'm a witness to it. So I can never say that Rahul Gandhi is better off than anybody else. సో విన్నర్గా రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, వీరిద్దరిలో ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని సీఎం జగన్ని అడిగారు. దీనికి రాహుల్, మోడీ ఇద్దరు గురించి తనకు తెలుసు కొన్ని విషయాలు, అంటే మైనార్టీల విషయంలో తప్ప రాహుల్ కంటే మోడీ చాలా బెటర్ అన్నారు సీఎం జగన్. కాంగ్రెస్ను నమ్మే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. ప్రేమతోనో లేదా పక్కవారిపై కోపంతోనో మోడీనే బెటర్ అని ఇవ్వకనే ఆయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఉత్తర దక్షిణ ధృవాల్లాగా మనకి అయితే ఎన్డీఏ లేదంటే ఇండియా, ఈ రెండు కూటమిలే ఉన్నాయి. ఈ చేరితే రెండిట్లోనే చేరాలి ఇండియన్ పాలిటిక్స్లో, లేదంటే సింగిల్గా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం వైసీపీ చేస్తున్నది అదే. బట్ జస్ట్ ఫర్ డిబేట్ సేక్, రేపు ఎన్నికల్లో వైసీపీ గెలిచి కూటమి ఓడిపోతే, అట్ ది సేమ్ టైం కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే జగన్ అడుగులు ఎటువైపు పడతాయి అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచే మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయి. నిజానికి వైసీపీ ఎప్పుడూ ఏ కూటమిలోనూ లేదు, చేరలేదు, కానీ మోడీకి బయట నుంచి ఫుల్ సపోర్ట్ చేశారు జగన్. దానికి ఎగ్జాంపుల్, చాలా బిల్లులకు మద్దతు ఇచ్చారు పార్లమెంట్లో. ఎందుకని అడిగితే దేశం కోసం, దేశాభివృద్ధిలో భాగం అవడం కోసం సమాధానాలు చెప్పారు. కానీ ఇప్పుడు సెనారియో వేరు. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక కూటమిలో చేరింది బీజేపీ. బీజేపీ, జనసేన, టీడీపీ ఒకవైపు, వైసీపీ మరొక వైపు ఉన్న విషయం మనకు తెలిసింది. దీంతో రెండు అపోజిషన్స్ అవుతాయి. ఇక్కడ బీజేపీ నేతలు ఏ స్థాయిలో వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. మరి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ అంతు తేలుస్తామని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఇవి నిజంగా మనసులో నుంచి వస్తున్న డైలాగ్సా, లేక ఎన్నికల కోసం మాత్రమే వాడుతున్న పదాలా? ఎందుకంటే రాష్ట్రంలో కూటమి తనకు కుంపటి పెడుతుందని తెలిసి కూడా మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు జగన్. అదే ఎందుకన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్. మామూలుగా జగన్ ఒక కొరకరాని కొయ్య అనేది రాజకీయ నేతలు చెప్పే మాట. కొన్నిసార్లు ఓ అడుగు వెనక్కి వేసినా అనుకున్నది సాధించే మొండి ఘటం అనే విమర్శలు ఉన్నాయి ఆయన మీద. అలాంటి జగన్ తనపై ఎన్ని విమర్శలు చేస్తున్నా మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టుగా ఉంది వ్యవహారం. నిజానికి ప్రధాని మోడీ ఏపీలో సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఎక్కువగా జగన్ టార్గెట్ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్, తిట్టాల్సినంత తిట్టకపోతే ప్రజలకు కూడా వినసొంపుగా ఉండడం లేదు. మరి నో అఫెన్స్, అది రియాలిటీ. సో ఇటు మోడీ హద్దు దాటడం లేదు, అటు జగన్ అసలు హద్దు వైపు చూడడమే లేదు. ఇదే ఇప్పుడు మిస్టరీగా ఉంది. అయితే జగన్ ఇక్కడ ముందు జాగ్రత్త పడుతున్నారనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు ఆయన. అంతేకాదు, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ గెలుస్తుందన్న అంచనా కూడా ఉన్నట్టుంది. అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకనే థాట్లో కూడా ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఓడినా తర్వాత తనకు కేంద్రం పెద్దలతో గుడ్ రిలేషన్షిప్ అవసరం అన్న ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. అసలే జగన్ చుట్టూ కేసుల వల ఉంది. అటు ఈడీ, ఇటు సిబిఐ జగన్ కేసులపై పాజ్ బటన్ నొక్కి ఉంచాయి ప్రస్తుతానికి. ఇక్కడ అధికారం కోల్పోయినా కేంద్రం తన అవసరం లేదని గుర్తించిన మరుక్షణం ఈ కేసులు తుట్టే కదలడం ఖాయమన్న భయం కూడా ఆయనకున్నట్టు అంచనా. అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి హింట్స్ పంపిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే జగన్ అడుగులు మోడీ వైపు పడుతున్నాయా అనే డౌట్స్ ఇప్పుడు అందరికీ పెరుగుతున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.